చాలా సిద్ధికి సంబంధించి రిపోర్ట్స్ ను మనం ఎలా చెక్ చేయాలి మన పాఠశాలకు సంబంధించిన అలాగే మన స్కూల్ కాంప్లెక్స్ సంబంధించిన సో పాఠశాలల్లో మన స్టేటస్ అనేది ఎలా ఉంది అనేది మనం ఒకసారి వీడియో ద్వారా తెలుసుకుందాం ఇక్కడ మనకు క్లియర్ కనిపిస్తుంది రిపోర్ట్స్ మనకు క్లియర్ కనిపిస్తుంది సో ఇక్కడ రిపోర్ట్స్ మనం క్లిక్ చేసిన వెంటనే ఫస్ట్ డేటా స్టేటస్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ కనిపిస్తుంది సో మనం ఇక్కడ డేటా స్టేటస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడైతే డేటా స్టేటస్ రిపోర్ట్ మనం ఇలా ఓపెన్ అయ్యి మనం ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అనేది మనం ఒకటి ఎంటర్ చేయాలి ఫస్ట్ స్టేట్ ఎంటర్ చేస్తాము నెక్స్ట్ డిస్ట్రిక్ట్ మన యొక్క డిస్ట్రిక్ట్ చూస్ చేసుకుంటాము తర్వాత బ్లాక్ మన మండలం ఏ మండలం అనేది మనం చూస్ చేసుకొని సెలెక్ట్ చేస్తాము తర్వాత సెలెక్ట్ చేసిన తర్వాత మనకు బ్లాక్ తర్వాత క్లస్టర్ అడుగుతుంది సో మనం ఏ మన స్కూల్ అనేది ఏ క్లస్టర్లో ఉంది అనేది మనం ఎంటర్ చేస్తాము అలాగే విలేజ్ సో ఈ క్లస్టర్లో ఏ విలేజ్ మనం తీసుకోవచ్చు సో ఆ విలేజ్ తీసుకొని మనం విలేజ్ తీసుకున్న తర్వాత స్కూల్ అడుగుతుంది సో విలేజ్ స్కూలు తీసుకున్న తర్వాత మనం ఇక్కడ మనకు విలేజ్ తీసుకోవడం జరుగుతుంది ఆ విలేజ్లో ఒక స్కూల్ ఉంటే ఒకటి లేదంటే ఆ విలేజ్లో రెండు స్కూల్ ఉంటే మనకు ఏ స్కూల్ కావాలంటే ఆ స్కూల్ మనం సెలెక్ట్ చేసుకుంటూ అక్కడ రిపోర్ట్ దగ్గర మనం గెట్ రిపోర్ట్ దగ్గర క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా స్టేటస్ కనిపిస్తుంది సో ఈ స్టేటస్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అంటే స్టార్ట్ చేసామా లేదా సో మనకు సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఎక్స్టర్నల్ ఎవాల్యుయేషన్ రెండు ఉంటాయి సో ఆ ఎవాల్యుయేషన్స్లో మనం స్టేటస్ చెక్ చేసుకుంటాము స్టేటస్ను కూడా రిపోర్ట్ కూడా మనం తీసుకోవచ్చు ప్రింట్ తీసుకోవచ్చు సో పీడిఎఫ్ ఫార్మెట్లో మనకు రిపోర్ట్ కూడా ఓపెన్ అవుతుంది థ్యాంక్ యూ